మీ నాయన ఉన్నప్పుడు ఎవరు నడిపినరా? కాంగ్రెస్ పార్టీతో నాకేం సంబంధం అంటాడు. ఆయన తొడుక్కున్న డ్రాయర్తో సహా పుట్టినప్పుడు కన్న తల్లి దగ్గర తాగిన పాలు కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టుబడితోనే వచ్చినవే తప్ప వాళ్ళ నాయన ఏం చెప్పమను, నా కొడుకు కాంగ్రెస్ పార్టీ సొమ్ము తినకుండా పెరిగిందని పెద్దలు డి శ్రీనివాస్ గారిని ఆ మాట చెప్పమనుండ్రి. డి శ్రీనివాస్ గారు అంటే నాకు గౌరవం ఉంది, పార్టీ మారిన, కానీ కొడుకు అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీని శ్రీమతి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని మాట్లాడుతుంటే కొడుకు బుద్ధి చెప్తలేడంటే సీన్ అన్నది కూడా తప్పవుతుంది. కాబట్టి వేదిక మీద నుంచి నిజామాబాద్ మిత్రుల మధ్యలో నేను ఈ మాట చెప్పదలుచుకున్నా. నీ కొడుకు అడ్డగోలుగా మాట్లాడుతుంది, ఇక్కడున్న మా గురించి మాట్లాడితే పర్వాలేదు. శ్రీమతి సోనియా గాంధీ గారు డి శ్రీనివాసును రెండుసార్లు పీసీసీ ప్రెసిడెంట్గా నియమించింది. ఓడితే ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, గెలిస్తే మంత్రి ఇచ్చిండ్రు. గాలికి తిరిగితే యూత్ కాంగ్రెస్లో గాలికి తిరిగేటప్పుడు ఎమ్మెల్యే టికెట్ని ఇచ్చిండ్రు, మంత్రిని చేసిండ్రు, పీసీసీ ప్రెసిడెంట్ను చేసిండ్రు. ఇవాళ మీ జీవితాంతం బతుకున్నంతకాలం ఇంట్లో సోనియా గాంధీ గారు బొమ్మ ఉండాలి, మీ ఇంటి మీద కాంగ్రెస్ జెండు ఉండాలి. సిగ్గు తప్పి ఇవాళ పోయి ఎక్కడో ఉండి ఎవని జెండ కిందనో నిలబడి ఏదేదో మాట్లాడుతుండ్రు. ఇట్లాంటి గుండ్లను అరగుండ్లను ఎన్నిటిని చూసి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, మీకు తెలియదా? మీ అనుభవం లేదా? ఏంగులను తినటోడు పోయిందంటే పీంగలు తినటోడు వచ్చిందండి. ఇవాళ బండి పార్టీ నుంచి మీకు గుండె వచ్చాడు, బాండ్ పేపర్ రాసిచ్చాడు, 3 రోజుల్లో 5 రోజుల్లో పసుపు గిట్టుబాటు ధర తెస్తాడు, పసుపు బోర్డు తెస్తాడు, ఇప్పుడు అంటాడు గిట్టుబాటు ధర తెచ్చినాను. నేను అడుగుతున్నాయనను, నీవు ఆ రోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పిన, నీకు గుండు ఉందనుకున్నాగా నువ్వు రైతులందరికీ గుండు కొడతావని మేము అనుకోలేదు. నువ్వు ఇచ్చిన మాట ఏంది, రాసిన పేపర్ ఏంది? పెద్దలు చెప్తారు సౌ బక్నాయక్ లిక్నా అని, సౌ బకేతో కోయి పర్వాని, ఏక్ బాండ్ పేపర్ లికేనా, ఫిర్ కహా గే హల్దీ కా బోర్డ్, హరామ్ కోర్ నిక్లే, ఏ హరామ్ కోర్కు దుబారా సబక్ సికానా హే నిజామాబాద్ కే లోక్. బోల్ రాం వన్ టైమ్ వండర్ అరవింద్ గెలిచిన మళ్ళీ జీవితంలో వార్డు మెంబర్ కూడా గెలవాడు అరవింద్ అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. నిజామాబాద్ జిల్లా రైతులను మోసం చేస్తే ఏ రైతులు భుజాల మీద పెట్టుకొని మోసి గెలిపించి ఢిల్లీ పార్లమెంటుకు పంపించినరో అదే రైతులు నిన్ను పాతాలానికి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరు సిద్ధంగా ఉంటే హరిత మీరు చప్పట్లు కొట్టి మద్దతు తెలపండి, గుండుకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉన్నారు.